హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీఎస్బీ కాలనీ కుకట్పల్లి. ఈరోజు చూసుకుంటే చాలామందికి వారికోస్ వెయిన్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి చాలామందికి అపోహలు ఉన్నాయి. అంటే లేజర్ బెటరా, లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ బెటరా, లేకపోతే గ్లూ మెథడ్ బెటరా, లేదంటే కన్వెన్షనల్ మెథడ్ ఏదైతే ఉందో ఓపెన్ సర్జరీ ఏది బెటర్ అని చెప్పేసి చాలామందికి డౌట్స్ చాలా ఉన్నాయి. ఈ వారికోస్ వెయిన్స్ అంటే మీకు ముందు వీడియోలో చెప్పినట్టుగా వారికోస్ వెయిన్స్ లక్షణాలు చూసుకుంటే కనుక, ఎర్లీగా చూసుకుంటే కనుక, దీన్ని ఎలా గుర్తుపట్టాలనుకుంటే కనుక, ఎర్లీగా చూసుకుంటే కొంచెము క్రాంప్స్, పిక్కలల్లా పట్టేసినట్టు ఉండడం, ఎర్లీ మార్నింగ్ క్రాంప్స్ రావడం కానీ, లేకుంటే నిద్రపోయినప్పుడు క్రాంప్స్ రావడం కావచ్చు. అండ్ రెండవ చూసుకుంటే కాలు భాగం అంతా కొంచెం నల్లగా అయిపోవడము, యాంకిల్కి పై భాగంలో చూసుకుంటే కనుక, అంటే మోకాలు కింద యాంకిల్ భాగంలో చూసుకుంటే కనుక కొంచెం కాలంతా నలుపు రావడము, అక్కడక్కడ వెయిన్స్ కనపడము, అంటే డైలేటెడ్ వెయిన్స్ అంటాం కదా, అంటే పాముల్లాగా కనపడాలు, లేకుంటే చిన్న చిన్న రక్తనాళాలు బుడిపెల్లాగా కట్టడము, చిన్న చిన్న మచ్చలు లాంటిది రావడము, ఇవన్నీ దీన్ని మనం ఎగ్జిమా అంటుంటాం. ఇట్లాంటి బ్లాక్ కలర్ స్పాట్స్ రావడము, బ్లాక్ కలర్ అయిపోవడము, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఇంకా రోగం ముదిరితే, ఇంకా వెరికోస్ వెయిన్స్ అలాగే మనం వదిలేసి ముదిరితే కనుక ఆ ఏరియాలో కొంచెం ఇచ్చింగ్ రావడము, ప్లస్ హార్డ్ అయిపోవడం, చర్మం ఏదైతే ఉందో, మిగతా చర్మం చూసుకుంటే చర్మం సాఫ్ట్గా ఉంటుంది, బట్ ఏదైతే నల్లగా అయ్యిందో ఆ ఏరియాను కొంచెం హార్డ్గా అయిపోవడం, దీన్ని లైపోడెర్మాటోస్క్లెరోసిస్ అంటాం, ఎల్డిఎస్ అంటుంటాం. అంటే ఇవన్నీ ఏంటంటే వారికోస్ వెయిన్స్ లక్షణాలు అన్నట్టు. ఇంకా అలాగే వదిలేసేస్తే ఏదో చిన్న దెబ్బ తగలడము, లేకుంటే నిద్రలో గోక్కోవడం వలనో, లేకపోతే బండి కిక్ కొట్టేటప్పుడు కిక్ రాడ్ తగలడము, లేకుంటే ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చిన్న రాయి ముక్క తగలడము, ఏదో రకం కారణంగా ఆ ఏరియాలో చిన్న పుండు అల్సర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ అల్సర్ అనేది ఫామ్ అయినప్పుడు ఆ ఏరియాలో మెల్లగా పుండు అనేది పెద్దగా అవుతూ విపరీతమైన నొప్పి, ఎర్రగా అప్పుడప్పుడు కొంచెం వరకు రక్తం నీళ్ళ లాంటిది కారడము, రక్తం కారడం కూడా ఒకసారి అవకాశం ఉంటాయి. ఇవన్నీ వారికోస్ వెయిన్స్ లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి అంటే మీకు వారికోస్ వెయిన్స్ ఉన్నట్టు. ఈ వారికోస్ వెయిన్స్కి చూసుకుంటే కనుక గత 20 ఇయర్స్ నుంచి చూసుకుంటే కనుక, నేను చదువుకునే రోజుల్లో చూసుకుంటే ఈ లేజర్ కానీ గ్లూ కానీ వేవి లేవు. అప్పుడు ఓన్లీ కన్వెన్షనల్ మెథడ్, దాన్నే మనము స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటుంటాం అన్నట్టు. సో అక్కడ ఏంటంటే రక్తనాళాన్ని ఎంతవరకు అయితే డైలేటెడ్ అయ్యిందో దానికి మనం గైడ్వేర్ పాస్ చేసుకుని ఆ రక్తనాళాన్ని పీకేవాళ్ళం. ఆ పీకే చూసుకుంటే కనుక మనకు తొడ దగ్గర నుంచి చూసుకుంటే కనుక మ్యాక్సిమము మోకాల కింద వరకు మాత్రమే తేనిక వచ్చేది, మోకాల కింద నుంచి యాంకిల్ వరకు తీయడానికి రాదు, ఎందుకంటే రక్తనాళం సన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ వరకు తేనికి రాదు. అండ్ రెండవది ఏమవుతుందంటే దీనిలో మెయిన్ అంటే ఈ మధ్యన మనము కన్వెన్షనల్ మెథడ్ ఏదైతే ఉందో ఓపెన్ ఆపేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మోకాల కింద నుంచి రక్తనాళం చూసుకుంటే కనుక ఒక నరువుకి దగ్గరగా ఉంటుంది, సెఫనస్ నర్వ్ అంటుంటాము. ఆ నరువుకి దగ్గరగా ఉండడం వల్ల మనం పీకేసేటప్పుడు ఆ నరువు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అట్లా డ్యామేజ్ అయినప్పుడు ఫుడ్ డ్రాప్ అంటాం, అంటే కాలు పడిపోతుంది, లేపడానికి రాదు అన్నట్టు. సో దీనివల్ల కన్వెన్షనల్ మెథడ్ అనేది ఇప్పుడు తక్కువ చేస్తున్నాము. బట్ కొన్నిసార్లు పెద్ద పెద్దగా ఉండి వాళ్ళకి ఇమ్మీడియట్గా రిజల్ట్స్ కావాలి, తొందరగా తీసేయాలనుకుంటే అప్పుడు కూడా మనం కన్వెన్షనల్ మెథడ్కి వెళ్తుంటాం. ప్లస్ ఈ కన్వెన్షనల్ మెథడ్లో మెయిన్ ఏంటంటే ఇట్లా వంక టింకర్లు ఉన్న రక్తనాళానికి గైడ్వేర్ పాస్ చేయడానికి రాదు. సో అట్లాంటి కేసెస్లో చేయడానికి రాదు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫ్రీక్వెంట్గా అంటే తర్వాత వచ్చిన మెథడ్లు చూసుకుంటే కనుక రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఈ ఆర్ఎఫ్ అంటాం దీన్ని, ఈ ఆర్ఎఫ్ తర్వాత లేజర్, ఈ రెండు చూసుకుంటే కనుక సేమ్ ఉంటుంది. బట్ కొంచెం డిఫరెన్స్ ఏంది అంటే ఆర్ఎఫ్ కంటే చూసుకుంటే లేజర్లో కొంచెం బెటర్ రిజల్ట్స్ అనిపిస్తుంటాయి. ఎందుకంటే నేను చేసిందంతా ఆర్ఎఫ్ కంటే కూడా ఎక్కువ నేను లేజర్ చేశాను, ఇప్పటిదాకా 1000 సర్జరీస్ దాకా. రికరెన్స్ రేట్ చూసుకుంటే కనుక లేజర్లో చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, రక్తనాళం ఎప్పటిలాగానే ఉంటుంది, బట్ రక్తనాళాన్ని కాల్ చేస్తున్నాం, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రిమూవింగ్, రక్తనాళాన్ని తీసే బదులు రక్తనాళం అలాగే ఉంటుంది బట్ కాల్ చేసుకుంటూ వస్తాం అన్నట్టు. దీనివల్ల ఏంటంటే రక్తనాళము నిర్వీర్యం అయిపోతుంది, అంటే అక్కడ వర్క్ చేయదు, ఇంకా రక్తనాన్ని పర్మనెంట్గా క్లోజ్ చేస్తున్నట్టు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే మోకాలు కింద నుంచి యాంకిల్ వరకు కూడా దీన్ని చేసుకోవచ్చు. ప్రొసీజర్ని టుమిసెంట్ అనసీషియా అని ఉంటుంది. అనసీషియా చేయడం వల్ల నరువు కూడా డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఈ లేజర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే రక్తనాళం ఉంటుంది కానీ వర్క్ చేయకుండా ఆగిపోతుంది. సో దీనిలో ఎటువంటి కోత కుట్లు లేవు కాబట్టి పేషెంట్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేసుకోవచ్చు, పనులకు కూడా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఎటువంటి రెస్ట్ కానీ ఇట్లాంటివి అవసరం పడదు అన్నట్టు. ఇంకా మూడో టెక్నిక్ కనుక చూసుకుంటే లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ ఏదో చూస్తుందో గ్లూ అనే ఒక టెక్నాలజీ వచ్చింది. ఈ గ్లూలో ఏమవుతుంది అంటే మనం ఏదైతే వారికోస్ వెయిన్స్కి మనం ఓపెన్ చేశామో లేజర్ చేశామో ఇక్కడ రక్తనాళం ఎప్పటిలాగా ఉంటుంది, లేజర్లు అయితే కాల్ చేస్తాం, గ్లూలో అయితేనేమో అతికిచ్చేస్తాం అన్నట్టు. ఈ అతికించడం వల్ల ఏంటి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జస్ట్ రక్తనాళాన్ని అతికించుకుంటూ వస్తాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పేషెంట్ ఇమ్మీడియట్గా హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది.
ఎటువంటి స్టాకింగ్స్ అవసరం ఉండదు, అండ్ ఎటువంటి కోత కుట్లు ఉండవు, ఎటువంటి అనస్థీషియా ఉండదు. మెయిన్ హెయిర్ చూసుకుంటే అనస్థీషియా కూడా అవసరం లేదు. జస్ట్ ఓపీ ప్రొసీజర్ లాగానే చేసేసుకోవచ్చు అన్నట్టు. జస్ట్ వెయిన్లకు వెళ్ళిపోవడం, అక్కడ నుంచి అతికించుకుంటూ అప్ టు యాంకిల్ వరకు రావడం వల్ల దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ పేషెంట్ కూడా సింపుల్ అయిపోతుంది. సర్జరీ అనేది ఒక సర్జరీ లాగానే తీసుకోవద్దు, దీన్ని ఒక ఓపీ బేసిస్లో జస్ట్ డే కేర్ కింద చేసేయచ్చు. ఎటువంటి పెయిన్ ఉండదు. ఇప్పుడు లేజర్ వల్ల ఎంతో అంత చూసుకుంటే కొంచెం పొడిచినట్టుగా ఉండడము, కొంచెం వాపు వచ్చినట్టు ఉండడం, కొంచెం ఎర్రదనం ఇట్లాంటివన్నీ అవుతుంటాయి కొన్ని రోజుల వరకు. బట్ ఆయంత కూడా ఈ గ్లూలో ఉండదు. గ్లూలో మహా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే కొందరికి గ్లూ పడకపోవచ్చు. దీనివల్ల థ్రాంబోఫ్లెబైటిస్ అంటే రక్తనాళము రియాక్షన్ వల్ల ఆ ఏరియా కొంచెం ఎర్రగా కావడము, దద్దుల్లాగా రావడము. కొందరికి గ్లూ పడకపోతే, స్కిన్కి టచ్ అయితే కొందరికి మేబీ అల్సర్స్ కూడా అయ్యే అవకాశం ఉంటాయి. బట్ ఇవి చూసుకుంటే కనుక 1000లో ఒకరికి వస్తుంటాయి. అది కూడా మేబీ ల్యాక్ ఆఫ్ సర్జరీలో డిఫెక్ట్ ఉండడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఈ రకంగా చూసుకుంటే ఈ సర్జరీలో అపోహలు వదిలేసేసి నేను చెప్పిన సింప్టమ్స్ కనుక ఉంటే కనుక మీరు నిర్ధారణ చేసుకోవాల్సింది ఏంటి, వారికోస్ వెయిన్స్ ఉన్నట్టే. వారికోస్ వెయిన్స్ ఉన్నాయి అనుకోవడమే కాకుండా మనం ఒక డాప్లర్ టెస్ట్, చిన్న డాప్లర్ టెస్ట్ చేయడం వల్ల వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా, ఏ స్టేజ్లో ఉన్నాయి, 1, 2, 3, 4, మరి ఏ స్టేజ్కి ఏది సర్జరీ సూటబుల్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. గ్లూ అనేది యూజువల్గా Stage 2 to 4 వరకు కూడా చేసుకోవచ్చు, లేజర్ ఎనీ స్టేజ్లో చేసుకోవచ్చు. ఈ రకంగా మన దగ్గర మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అన్ని రకాల శస్త్రచికిత్సలు అవైలబుల్గా ఉన్నాయి. మనం గ్లూ కూడా చేసుకోవచ్చు. అవైలబిలిటీని బట్టి, పేషెంట్కి ఉన్న కండిషన్ని బట్టి మనం గ్లూ సెట్ అవుతుందో లేదో చూసుకొని గ్లూ కూడా చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ రకమైన సింప్టమ్స్ ఎవరికైనా ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. మీకు ఏ రకమైన సర్జరీ సెట్ అవుతుంది అనేది ఒకసారి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనం డిసైడ్ చేసి సర్జరీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.